నువ్వు నేను ఆదుకుంటాం, ఆ బాధ్యత నాదని తెలియజేశారు. అలాగే నా భవిష్యత్తు కూడా క్లారిటీగా చెప్పారు. నేను భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల ప్రకారం 20 సంవత్సరాల నుంచి పార్టీని కొమ్ము కాస్తా ఉన్నాం. నేను కోరేది ఏంటంటే అక్కర్తల్ని చూసుకోవాల్సిన బాధ్యత, రెండవది మా నియోజకవర్గానికి సంబంధించి పురుషోత్పత్తనాన్ని తిరిగి ప్రారంభించడం, అలాగే ఏలేరు ఫేస్ 2 శంకుస్థాపన చేసి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆగిపోవడం వల్ల రైతులు 2 పంటలు పండట్లేదు. వాటి సార్ని అడిగాను, సార్ కూడా చెప్తారని తెలియజేస్తూ సార్ ఆదేశాల మేరకు పనిచేస్తా. నేను చంద్రబాబు నాయుడు గారికి తాలిబన్ లాంటి శిష్యుడు, నేను ఎప్పుడు కూడా పరిగెట్టిస్తాం. అక్కడ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ పునాదులతో బలీయంగా పిఠాపురంలో ఉంది. ఆ పునాదుల మీద ఆయన్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకునే విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. మా రైతులకు కొద్దిగా కోరుతున్నాం.